అలాగే నెక్స్ట్ వన్ ఆప్షన్ ఇంకొకటి చూద్దాం. ఓకే, నాకు ఇక్కడ ఒక చిన్న మ్యాటర్ కనబడుతుంది. చూసారు ఇక్కడ లాస్ట్లో మనకి ఒక క్యారెక్టర్ ఎక్కువ వచ్చింది, ఒకటి తక్కువ వచ్చింది, మళ్ళీ ఎక్కువ వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ తక్కువ వచ్చింది. సో ఇలా నాకు కాదు, నాకు ఏదైనా ఒక కంటిన్యూస్గా ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, లాస్ట్గా ఒకే ఆర్డర్లింగ్లో రావాలి. సో ఇలా ఆప్షన్ని ఈ కంటెంట్ ఎలా సెట్ చేయాలంటే, దీని మీద ఒకసారి ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి చూసారా ఈ పారాగ్రాఫ్ ఆప్షన్స్లో మనకి పారాగ్రాఫ్ గ్రూప్లో మనకి ఇలా కనబడుతుంది. సో ఇవన్నీ మనం మన టెక్స్ట్ని అలైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ముందుకి ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ మీకు డాష్లు కనబడుతున్నాయా. సో ఈ డాష్లు బట్టి మీకు అర్థమైపోతుంది అన్నమాట. ఇది క్లిక్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా ఆర్డరింగ్లోకి వస్తుంది అన్నమాట. ఓకే, సో మధ్యలో క్లిక్ చేశారనుకోండి, సో మీకు కంటెంట్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అలాగే ఆర్డరింగ్లో వచ్చి మధ్యలో కంటెంట్ చిన్నదైతే ఏవైతే ఉందో అదంతా మధ్యలోకి వస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ పక్కన క్లిక్ చేశారంటే ఈ పక్కన ఆర్డరింగ్ పోయి ఈ రైట్ సైడ్లో మనకి ఆర్డరింగ్ రావడం జరుగుతుంది. ఓకేనా, సో జస్టిఫై క్లిక్ చేశారనుకోండి అంతా సేమ్గా వస్తుంది అన్నమాట. చూసారా, సో ఇక్కడ ఆర్డరింగ్ వచ్చింది, ఇక్కడ ఆర్డరింగ్ వచ్చింది, మిగిలింది ఈ పక్కన వచ్చింది అన్నమాట లెఫ్ట్ సైడ్లో. సో ఇలాగా మీరు ఏదైనా ఒక డాక్యుమెంట్ టైప్ చేస్తున్నప్పుడు ఈ జస్టిఫై అన్న ఆప్షన్ యూజ్ చేయండి. సో మీ కంటెంట్, మీ డాక్యుమెంట్ అనేది బాగా అట్రాక్టివ్గా చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట ఈ కంటెంట్. చూసారా, సో మనకి కరెక్ట్గా ఎలా కావాలనుకుంటున్నా అలాగే వచ్చింది. చూసారు అప్పుడు చూడడానికి ఎలా ఉందో. సో దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి. సో దీనికి కరెక్ట్గా స్టైల్లో స్ట్రైట్గా ఉంది, ఇది చూడండి కొంచెం క్రాస్గా ఉంది. సో దీన్ని జస్టిఫైలోకి మార్చామనుకోండి, చూసారు ఇది ఎంత బాగా కనబడుతుందో. సో ఇలా మనం ఈ ఆప్షన్స్, ఈ పారాగ్రాఫ్లో ఆప్షన్స్ అనేవి యూజ్ చేయొచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ చూడండి ఇంకొకటి. సో ఇప్పుడు నేను టూ చేంజ్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ది కంటెంట్. సో నెక్స్ట్ దాంట్లో చేంజ్ ద లుక్ అవైలబుల్ ఇన్ ద క్విక్ స్టైల్ గ్యాలరీస్. సో దీనికి దీనికి కొంచెం గ్యాప్ వచ్చింది. నాకు ఇంకా గ్యాప్ ఇవ్వాలనుకోండి, అప్పుడు నేను ఈ మొత్తం సెలెక్ట్ చేసుకుని లేదా ఎక్కడ వరకు కావాలనుకుంటున్నారు అక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని, సో ఇక్కడ మధ్యలో ఈ ఆప్షన్ కనబడుతుంది చూసారా, లైన్ స్పేసింగ్ అన్నది. సో ఈ లైన్ స్పేసింగ్ అనేది క్లిక్ చేసి మీరు ఇక్కడ ఎంతైతే పాయింట్ ఇంక్రీజ్ చేస్తున్నారో మీకు అక్కడ స్పేస్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. చూసారా, సో ఇలా మనం మన మధ్యలో లైన్కి స్పేస్ అనేది కూడా మనం ఈ ఆప్షన్లో ఇవ్వచ్చు అన్నమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ వన్ థీమ్ కలర్. సో మనం ఇప్పుడు సెలెక్ట్ చేసిన దానికి అంత ఒక కలర్ ఇవ్వాలనుకోండి, సో ఇప్పుడు ఇక్కడ కలర్ సెలెక్ట్ ఏవైతే కావాలనుకున్న ఆ కలర్ సెలెక్ట్ చేస్తే ఆ కలర్ అంతా దానికి అప్లై అయిపోతుంది అన్నమాట. సో థీమ్ కలర్. ఓకేనా, సో దీనికి ఒక బాక్స్ ఇవ్వాలి అన్నారనుకోండి, సెలెక్ట్ చేసి ఇక్కడ పక్క దాంట్లో బాక్స్ సెలెక్ట్ చేసామనుకోండి, అక్కడ బాక్స్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. చూసారు ఆప్షన్స్లో. సో ఇలా మనం ఒక బాక్స్ అనేది కూడా మనం ఈ డాక్యుమెంట్లో క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం ఒక ఫాంట్కి డిఫాల్ట్ థీమ్ ఎలా అప్లై చేయాలి. అంటే చూడండి, ఇప్పుడు నేను ఇలా సెలెక్ట్ చేశాను, నేను దానికి ఆటోమేటిక్గా ఒక డిఫాల్ట్ కలరింగ్, డిఫాల్ట్ స్టైల్, డిఫాల్ట్ ఫాంట్ సైజ్, సో ఇవన్నీ ఒక్కసారి సింగిల్ క్లిక్లో ఎలా అప్లై చేయాలన్నది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుందన్నమాట. సో అంతవరకు ఇప్పుడు చెప్పింది ప్రాక్టీస్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.